स्वामी कनबड़ता अंत अर्थम अलगे भूग्रह उंटी वे अन्नी सकता దేవదత్తుడా బ్రతుకున్నాడు నన్ను విచిత్రపుర రాజమందిరం నుంచి తీసుకొచ్చింది అతడే నన్ను రక్షించబోయిన బుజ్జేని హత్య చేసింది అతడే రాకుమారికి మతి చెలించినట్టు లేకుంటే మన అందరి సమక్షంలో భువనేశ్వరి పీఠ శిక్ష అనుభవించి మరణించిన మా దేవదత్తుడు ఈమెను బలాత్కరించి తీసుకురావడం ఏమిటి ఎవరినో హత్య చేయడం ఏమిటి మహారాజా మరి ఇప్పుడు కూడా చూసినట్టే చూస్తున్నాడు కదా గురుదేవా అవును చూచే ఉంటాడు మా దేవదత్తుని పిశాచ రూపాన్ని పిశాచం కంటే క్రూరుడు నీ కొడుకు నువ్వంత కంటే బ్రహ్మరాక్షసుడు అమ్మా అమ్మా అలా అనకూడదమ్మా గురుగారు వీడు గురుగారు మేకవన్నే పుని నయవంతుడు సమాసుందరి గురుదేవ్ అమాయకురాలు క్షమించండి పాపం మతి చెలించి మాట్లాడుతున్నది రాకుమారి దానికి నేను బాధపడతానా మహారాజా అవును మహారాజా రాకుమారి మా దగ్గరికి దేవదత్తుడు దేవదత్తుడు అంటూ పరిగెత్తుకొచ్చారు అక్కడ మాకు దేవదత్తుని ఆచూకైనా కనపడలేదు విన్నారా మహారాజా ఇది తప్పక మతి చాంచల్యమే ఆవేదన పడకండి దేశ దేశాల వైద్యులను పిలిపించి వైద్యం చేయిద్దాం త్వరలోనే అమ్మాయి ఆరోగ్యవంతురాలవుతుంది తగిన వరుణకిచ్చి కన్యాదానం చేసే అదృష్టము మీకు లభిస్తుంది భయపడకండి అమ్మా ఎగిరే పల్లకేదా నీకు పోయిందా పోయిందా ఏమైపోయింది చెప్పు Thank you.
పొడి ఉబికి పోతున్నాను మరులు చిలుకు సగటున నీవు మెరిసి మెరిసి పోతున్నావు మరులు చిలుకు సగటున నీవు మెరిసి మెరిసి పోతున్నావు మగలన్నీ నీవేరా మగరాయారా వేరా నా సగటు రమ్మందిరా రూపం ధరించి నా వలపు వల్లో పడ్డ మానవులను భక్షిస్తూ కాలం గడుపుతున్నాను. నా మోహంలో చిక్కుకొనని వీరుడవైన నీ వల నాడు నాకు శాప విమోచనం కలిగింది. నీవు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఏం చేయమంటావు? అయితే నా ప్రియురాలిని కలుసుకునే మార్గం చూపించు. క్షమించు సోదర, అది నాకు సాధ్యం కాదు. కానీ నాకు తెలిసిన పరకాయ ప్రవేశ విద్య నీకు నేర్పుతాను. ఎవరైనా సరే ఆ మంత్రాన్ని ఒక్కసారి పునశ్చరణ చేసినంత మాత్రాన్ని అది ఫలిస్తుంది. ఆమెను కలుసుకోవడానికి నీకు అది ఉపయోగపడవచ్చు. అయితే సరే. అయితే నేను వస్తాను, నీకు శుభం కలుగుతాను సోదరి.